తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో పోటీ విషయమై వైఎస్ఆర్టీపీ సంచలన నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్ల సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు షర్మిల కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలిస్తే చరిత్ర నన్ను క్షమించదు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ టీపీ పోటీ చేయట్లేదు అని అన్నారు వైఎస్ షర్మిల గత వారంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించాం ఈ వారంలో చాలా మార్పులు వచ్చాయి మళ్లీ కేసీఆర్ సీఎం అయితే ఎన్నో ఘోరాలు చూడాల్సి వస్తుంది అందుకే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నా ఈ నిర్ణయం తీసుకోవడం నాకు కష్టం బాధగా ఉంది ఇది తెలంగాణ ప్రజల కోసం తీసుకునే నిర్ణయం నేను తప్పు చేస్తే నన్ను క్షమించండి వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు నన్ను అర్థం చేసుకోండి అని పేర్కొన్నారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తారని కొడంగల్ నుంచి తన భర్త అనిల్ పోటీ చేస్తారని రెండు రోజుల క్రితమే షర్మిల ప్రకటించారు అయితే ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతును ప్రకటించింది షర్మిల కేసీఆర్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు కాంగ్రెస్ నాయకులన్నా కార్యకర్తలన్నా తనకు అపా మైన గౌరవం ఉందని చెప్పారు ఇటీవల ఢిల్లీలో తాను సోనియా గాంధీ రాహుల్ గాంధీలను కలిసినప్పుడు తనను కుటుంబ సభ్యురాలిలాగా వారు చూశారని తెలిపారు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నామని తమ పార్టీ తరపున పలువురిని ఎన్నికల బరిలో నిలపాలని తాను అనుకున్నానని షర్మిల చెప్పారు తాను ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతాననే పూర్తి నమ్మకం తనకు ఉందని తెలిపారు ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అందుకే కేసీఆర్ వ్యతిరేక ఓటు చేయలకుండా ఉండేందుకే ఎన్నికల్లో పోటీ చేయకూడదు తాము నిర్ణయించామని చెప్పారు కాంగ్రెస్ గెలుపు అవకాశాలను అడ్డుకోకూడదని ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు తమ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులందరూ అర్థం చేసుకోవాలని కోరారు ఇటీవల తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని తొలుత భావించిన తర్వాత పోటీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే టీడీపీ ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్ వైపే పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు